हेलो अंडी वीडियो माय लवली वाइफ ड्रामा पार्ट 4 चूडबोतुन्नाम। हीरो एंड हीरोइन जिनलांग ग्रूप शेयर ट्रांसफर इवेंट अटेंड अवुतार। हीरोइन वाला फादर नी पलकरिची आदरत वांग तो मात्लाडडानिकी वेल्तुंदी। वांग तो ई मध्य नेनु मी माट सरिग्गा विनलेदु सारी चेप्दामनि वच्चा अनि वाइन ग्लास तीसुकुंटुंदी हीरोइन। वांग कूडा पैकी लेचि वाइन ग्लास तीसुकुंटुंदी। वाळ्ळिद्दरु ग्लासेस क्लिंक चेसेटप्पुडु హీరోయిన్ కావాలని వైన్ ఆమె పైన పోసి సారీ బై మిస్టేక్ పడింది, ఇది మిన్యాంగ్ నా కోసం ప్రిపేర్ చేసిన డ్రెస్, ప్లీజ్ చేంజ్ చేసుకోండి అని ఆమెకు డ్రెస్ ఇస్తుంది. అప్పుడు వ్యాంగ్ కూతురు మిస్టేక్ చేస్తే మదర్గా నేను క్షమించాలి కదా, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తా అని చెప్పి చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఆమె వెళ్ళి ఆ డ్రెస్ తీసి చూడగానే హీరోయిన్ అక్కడికి వచ్చి ఆ డ్రెస్ ఎక్కడో చూసినట్టుందా, అది ఒక స్పెషల్ ప్లేస్ నుండి తెప్పించా, దానిపైన నీ నేమే ఉంది అంటుంది. వ్యాంగ్ డ్రెస్ పడేసి ఏంటి నువ్వు మాట్లాడేది అంటుంది. అప్పుడు హీరోయిన్, నువ్వు రిచ్ ఫ్యామిలీ నుండి రాలేదు, బార్లో హాస్టెస్గా వర్క్ చేసేదానివి, నీ ఐడెంటిటీ ఫోర్జరీ చేసావు, జూయావో నీకు నీ ఎక్స్ హస్బెండ్ కూతురు కాదు, మా డాడ్ ఇల్లెజిమేట్ కూతురు, మా అమ్మ చనిపోకముందే నువ్వు కావాలని మా డాడీకి దగ్గర అయ్యావు అంటుంది. అప్పుడు వ్యాంగ్, అయితే ఏంటి మీ ఫాదర్కి నేను ఎలాంటి పర్సనో తెలుసు అంటుంది. హీరోయిన్, నువ్వు చేసిన మోసాన్ని మా డాడ్కి చెప్పు పద అంటూ ఆమెను లాగుతుంది. అప్పుడు వ్యాంగ్ హీరోయిన్ని తోసేస్తుంది. అటు ఈవెంట్ స్టార్ట్ అయ్యి హీరోయిన్ ఫాదర్ మాట్లాడుతూ ఉంటే వెనుక ఉన్న స్క్రీన్ పైన వ్యాంగ్ అండ్ హీరోయిన్ గొడవ పడుతున్న వీడియో ప్లే అవుతుందన్నమాట. అందరూ వీడియో చూసి షాక్ అవుతారు. వీడియో వెంటనే స్టాప్ చేయమని అరిచి హీరోయిన్ ఫాదర్ వాళ్ళు గొడవ పడుతున్న రూమ్ దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నారు మీరు, మీరు గొడవ పడిన వీడియో అందరూ స్టేజ్ పైన చూశారంటూ అరుస్తాడు. నన్ను కావాలని ట్రాప్ చేసావా అంటూ హీరోయిన్ని కొట్టబోతుంది వ్యాంగ్. హీరో ఆమెను ఆపి జూనాయన్ని టచ్ చేయడానికి కూడా డేర్ చేయొద్దు అంటాడు. అప్పుడు హీరోయిన్ ఫాదర్, జూనాయన్ నీకేదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి నాతో డైరెక్ట్గా మాట్లాడు, అంతేగాని ఇలా జూ ఫ్యామిలీ పరువు తీయొద్దు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అరుస్తాడు. నేను అనుకున్నట్టే డాడ్కి అతని పరువే ముఖ్యం, మామ్ చనిపోయినందుకు కొంచెం కూడా సారీ ఫీల్ అవ్వట్లేదు, నేను ఈ గొడవ ఇక్కడితో ఆపేసి ఇంకో ఛాన్స్ కోసం వెయిట్ చేయడం బెటర్ అని మనసులో అనుకుంటుంది హీరోయిన్. అప్పుడు హీరో, మిస్టర్ జుతావో, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం మిస్సెస్ వ్యాంగ్ మీ కంపెనీని మోసం చేసి చాలా షేర్స్ ఆమె పేరు పైన ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసింది, అందుకే మీకు లాస్ వచ్చి ఇప్పుడు మీ కంపెనీ అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటాడు. హీరోయిన్ ఫాదర్, నిజమేనా, ఎందుకు చేసావు, రీజన్ ఏంటి, నేను నీకేం తక్కువ చేశానని ఇలా చేసావంటూ అరుస్తాడు. వ్యాంగ్ ఏడుస్తూ, మీరు ఇన్ని ఇయర్స్ నుండి జూయావో నీ సొంత కూతురని డిక్లేర్ చేయలేదు కదా, అందుకని ఆమెకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అని కొన్ని షేర్స్ ట్రాన్స్ఫర్ చేశాను అంటుంది. అప్పుడే జూయావో అక్కడికి వచ్చి, మామ్ డాడ్ బయట అందరూ మామ్ బార్ హోస్టెస్ అంటూ చెప్పుకుంటూ ఉన్నారు అంటుంది. హీరోయిన్ ఫాదర్ కోపంగా, నీ ఇష్యూ నువ్వే డీల్ చేసుకో, నాకు తెలియదని చెప్పి వెళ్ళిపోతాడు. వ్యాంగ్ హీరోయిన్ని పట్టుకొని, నువ్వు వెళ్ళిపోవద్దు, బయటకు వచ్చి మీడియా వాళ్ళకి చెప్పు అంటూ ఉంటుంది. అప్పుడు మిన్యాంగ్ ఆమెను ఆపి అక్కడున్న సోఫాపైకి తోసి హీరోయిన్ని తీసుకువెళ్తుంటాడు. అప్పుడు జూయావో అక్కడున్న నైఫ్ తీసుకొని హీరోయిన్ హట్ చేయడానికి ట్రై చేస్తే హీరో హ్యాండ్ అడ్డం పెడతాడనమాట. సో అతని హ్యాండ్ పైన చిన్న స్కార్ అయ్యి బ్లడ్ వస్తుంది. హీరో బ్లడ్ చూడగానే వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఆ తర్వాత అతన్ని తీసుకెళ్ళి అతని రూమ్లో పనుకోబెడతారు. అప్పుడు హీరోయిన్, మిన్యాంగ్ ఎప్పుడు ఇంత వీక్గా ఉంటాడా అని అసిస్టెంట్ని అడుగుతుంది. అతనికి చిన్నప్పటి నుండి మెంటల్ ఇల్నెస్ ఉంది, సో బ్లడ్ చూసినా ఎవరైనా ఫిజికల్గా క్లోజ్ అయినా ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోతారు అని అసిస్టెంట్ చెప్తాడు. యాక్చువల్లీ హీరో చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోవడం డైరెక్ట్గా చూడడం వల్ల ఇలా సఫర్ అవుతూ ఉంటాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఫాదర్ అక్కడికి వచ్చి జూయావోని పోలీస్ అరెస్ట్ చేశారు, మిన్యాంగ్ని రిక్వెస్ట్ చేసి సెటిల్మెంట్ లెటర్ పైన సైన్ చేపివ్వు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్, డాడ్ ఇప్పుడు కూడా నా గురించి కాకుండా వ్యాంగ్ అండ్ జూయావో గురించే ఫీల్ అవుతున్నారా అని మనసులో అనుకొని, సెటిల్మెంట్ కావాలంటే నాకు 2 కండిషన్స్ ఉన్నాయి, ఫస్ట్ మీరు వ్యాంగ్తో డైవర్స్ తీసుకోవాలి అంటుంది. అప్పుడు అతను, ఏం ఆమె ఎంత తప్పు చేసినా మేమిద్దరం 20 ఇయర్స్ నుండి కలిసి ఉంటున్నాం అంటాడు. అయితే జూయావోని జైలుకి పంపివ్వండి అంటుంది ఆమె. అప్పుడు అతను ఆలోచించి, సరే సెకండ్ కండిషన్ ఏంటి అని అడుగుతాడు. ఆమె, మీ విల్ చేంజ్ చేసి ఆస్తికి వారసురాలుగా నా పేరు పెట్టండి, జూయావోకి 5% కన్నా ఎక్కువ ఇవ్వకూడదు, ఇప్పటి వరకు వ్యాంగ్ మనల్ని మోసం చేసి సంపాదించిన డబ్బు వాళ్ళకి లైఫ్ లాంగ్ సరిపోతుంది అని చెప్తుంది. అతను సరే ప్రామిస్ చేస్తున్నా అని చెప్పి వెళ్తాడు.
ఆ తర్వాత అతను వెళ్ళి వాంగ్తో జరిగిందంతా చెప్తాడు. ఆమె, నేను డైవర్స్కి ఒప్పుకోను, నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరు, మమ్మల్ని వదిలేయొద్దంటూ ఏడుస్తుంది. అప్పుడు అతను ఫస్ట్ డైవర్స్ తీసుకొని సెటిల్మెంట్ లెటర్తో జుయాని రిటర్న్ తీసుకొద్దాం, ఆ తర్వాత మనకు కావాల్సింది చేయొచ్చు అంటాడు. ఆమె అతను హక్ చేసుకుంటుంది. హీరో సెటిల్మెంట్ లెటర్ పైన సైన్ చేసి హీరోయిన్కి ఇస్తాడు. ఆమె థ్యాంక్ యూ చెప్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ సెటిల్మెంట్ లెటర్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. అక్కడ వాంగ్ని చూసి ఈమె ఇంకా ఇక్కడే ఎందుకుంది అని అడుగుతుంది. తనకి వెళ్ళడానికి వేరే ప్లేస్ లేదు, సో కొన్ని డేస్ ఇక్కడే ఉంటుంది. ఇదిగో నువ్వు అడిగిన డైవర్స్ పేపర్స్ అంటాడు హీరోయిన్ ఫాదర్. అప్పుడు హీరోయిన్, వాంగ్ మన ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోవడం నాకు కావాలి, జస్ట్ ఈ డైవర్స్ పేపర్స్ కాదు అంటుంది. అప్పుడు వాంగ్ ఏడుస్తూ, జునైన్, నేను 20 ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటున్నా, నాకు ఇప్పుడు ఉండడానికి వేరే ప్లేస్ లేదు, జస్ట్ ఇక్కడ పని మనిషిలా అయినా ఉంటాను ప్లీజ్ అంటుంది. హీరోయిన్ ఫాదర్ కూడా, జునైన్ మరీ దూరం చేయొద్దు, అదర్స్కి కూడా ఒక ఛాన్స్ ఇవ్వు అంటాడు. అప్పుడు వాంగ్ ఏడుస్తూ, నీకు కోపం ఉంటే నన్ను కొట్టు లేకపోతే తిట్టు, బట్ ఫస్ట్ జుయావని బయటికి తీసుకురా, మీ మామ్ని అయితే ఇలా బాధ పెడతావా అంటుంది. అప్పుడు హీరోయిన్, మా మామ్ని మధ్యలో తీసుకురావద్దు, మా అమ్మ డెత్కి నీకు నిజంగా సంబంధం లేదా చెప్పు అంటుంది. హీరోయిన్ ఫాదర్, జునైన్, మీ అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయింది, దానికి మమ్మల్ని ఇన్సల్ట్ చేయొద్దు అంటాడు. అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ జిన్లాన్ తీసుకొచ్చి, మ్యామ్ బాస్ ఈమెను ఇక్కడికి తీసుకెళ్ళమని చెప్పారు అంటాడు. హీరోయిన్ ఫాదర్, జీలాన్, నువ్వేంటి ఇక్కడ అంటాడు. అప్పుడు హీరోయిన్, జీలాన్, ఏం భయపడొద్దు, మీకు తెలిసిన నిజం చెప్పండి, మా అమ్మ ఎందుకు చనిపోయారని అడుగుతుంది. అప్పుడు ఆమె, నేను మీ ఇంట్లో వర్క్ చేయడానికి వచ్చినప్పుడు మీ మదర్ డిప్రెషన్ వల్ల ప్రతిరోజు మెడిసిన్ తీసుకునేవాళ్ళు, కొన్ని డేస్ తర్వాత ఒకరు నాకు డబ్బు ఇచ్చి ఆ మెడిసిన్ సీక్రెట్గా మార్చమన్నారు. నేను మెడిసిన్ చేంజ్ చేయడం వల్ల మీ మదర్కి డిప్రెషన్ ఎక్కువైపోయింది, అప్పట్లో మా హస్బెండ్ చేసిన అప్పు వల్ల నేను ఆ డబ్బు తీసుకున్నాను, సారీ అంటుంది. హీరోయిన్ ఫాదర్, ఎవరు నీకు ఆ డబ్బు ఇచ్చిందని అడుగుతాడు. అప్పుడు ఆమె, వాంగ్ నాకు డబ్బు ఇచ్చి మెడిసిన్ చేంజ్ చేయమని చెప్పింది, ఇదే ఆమె నాకు ఇచ్చిన ప్రామిస్ లెటర్ అంటూ లెటర్ చూపిస్తుంది. అప్పుడు వాంగ్, జీలాన్కి నేను డబ్బు ఇచ్చింది నిజమే, బట్ నేను జస్ట్ మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికే ట్రై చేశాను, నేను మెడిసిన్ మార్చమని చెప్పలేదు, నన్ను నమ్మండి అంటూ ఏడుస్తుంది. అప్పుడు జీలాన్, పాస్ట్లో నేను ఇక్కడే వర్క్ చేసినప్పుడు డైలీ నైట్ మిసెస్ జూకి ఎవరో ఓ లేడీ కాల్ చేసి ఆమెను టార్చర్ పెడుతుండేది, ఆ కాల్ ఆన్సర్ చేసిన ప్రతిసారి మీ మదర్ చాలా బాధపడేది, ఆ కాల్ వచ్చిన నెంబర్ లాస్ట్ డిజిట్స్ కూడా నాకు గుర్తున్నాయంటూ నెంబర్ చెప్తుందనమాట. ఆ నెంబర్ వాంగ్దే. సో వాంగ్ ఏడుస్తూ, నేను జస్ట్ కొన్నిసార్లు ఆమెకు ఫోన్ చేశాను, ఆమె అంత సీరియస్ తీసుకుంటుందని నాకు తెలియదు అంటుంది. అప్పుడు హీరో అసిస్టెంట్ డిప్రెషన్ ఉన్న పర్సన్ని ఇంకా ఇబ్బంది పెట్టడం చాలా సీరియస్ క్రైమ్ అంటాడు. వాంగ్ ఏడుస్తూ, ప్లీజ్ మీరే నాకు హెల్ప్ చేయండి అంటూ హీరోయిన్ ఫాదర్ కాళ్ళు పట్టుకుంటుంది. అతను ఆమెను తోసేసి, మనం డైవర్స్ తీసేసుకున్నాం, నీకు నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ రిటర్న్ వెళ్తున్నప్పుడు హీరో అసిస్టెంట్ కార్ డ్రైవ్ చేస్తుంటే ఆమె అతన్ని కార్ స్టాప్ చేయమంటుంది. కార్ ఆపాక ఆమె ఒక్కటే నడుచుకుంటూ వెళ్తూ స్కూల్ బిల్డింగ్ పై రూఫ్ టాప్కి వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటుంది ఆమె. హీరో ఈ విషయం తెలుసుకొని అక్కడికి వచ్చి, జునైన్, స్టూపిడ్గా ఏం చేయొద్దు, ఏదైనా ఉంటే నాతో చెప్పు, ఇలా చేయొద్దు అంటే ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. ఆమె ఏడుస్తూ అమ్మ అని గట్టిగా అరుస్తుంది, ఆమెకు వాయిస్ తిరిగి వస్తుంది అన్నమాట. హీరో ఆమెను దించి ఇంటికి తీసుకొస్తాడు. ఆమె మార్నింగ్ నిద్రలేచి చూసేసరికి హీరో పక్కనే ఉన్న చైర్లోనే కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. ఆమె అతన్ని లేపుతుంది. హీరో లేచి, నైట్ బాగా డ్రింక్ చేసావు, నైట్ అంతా ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నావు అంటాడు. హీరోయిన్, నేను మాట్లాడానా అని ఆమెకు వాయిస్ తిరిగి వచ్చిందని అర్థం చేసుకొని, నేను మాట్లాడగడుతున్నా అంటూ సంతోషంగా ఎగురుతూ ఉంటుంది. నెక్స్ట్ డే వాళ్ళు గ్రాండ్పా బర్త్డే పార్టీకి వెళ్తారనమాట. హీరోయిన్ అతనికి విషెస్ చెప్తుంది. అతను, ఇప్పుడు నువ్వు మాట్లాడగలుగుతున్నావా, చాలా హ్యాపీ అంటాడు. మిన్యాంగ్ నీతో మాట్లాడాలిట్రా అని అతన్ని తీసుకెళ్ళి, జిన్లాంగ్ గ్రూప్ కొనడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా జూనయన్తో బ్రేకప్ అనౌన్స్ చెయ్యి, మిస్ షెన్తో నీకు మ్యారేజ్ చేస్తాను అంటాడు. ఆ తర్వాత పార్టీ స్టార్ట్ అవుతుంది. గ్రాండ్పా కేక్ కట్ చేస్తాడు, అందరూ తీసుకొని తింటూ ఉంటారు. అప్పుడు గ్రాండ్పా, జునైన్, నువ్వు కూడా కేక్ తీసుకో అంటాడు. ఆమె, నాకు కేక్ క్రీమ్ ఎలర్జీ అంటుంది. ఆ తర్వాత గ్రాండ్పా తన అసిస్టెంట్ని పిలిచి, జునైన్ డిఎన్ఏ టెస్ట్ చేపివ్వు, ఎవరికి తెలియకుండా చూసుకో అంటాడు. వాళ్ళు మాట్లాడుకోవడం హీరో పెదనాన్న సీక్రెట్గా వింటాడనమాట. ఆ నెక్స్ట్ హీరో అండ్ హీరోయిన్ రిటర్న్ వెళ్తుంటే హీరోయిన్, మన కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యిందిగా, ఇంకా నేను రిటర్న్ వెళ్ళే టైం వచ్చింది అంటుంది.
హీరో ఓకే టుమారో మన బ్రేకప్ అగ్రిమెంట్ సైన్ చేద్దాం అంటాడు. ఆ నైట్ అంతా వాళ్ళిద్దరు ఆలోచిస్తూనే ఉంటారనమాట. హీరోయిన్ ఏమో వెళ్ళిపోతానంటే ఇక్కడే ఉండమని ఎందుకు అడగలేదు అని ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో ఇన్ని డేస్ కలిసి ఉంటే ఇప్పుడు వెళ్ళిపోతా అని ఎలా అంటుందామే అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ బ్రేకప్ అగ్రిమెంట్ తీసుకొని వెళ్ళిపోతుంటే హీరో ఆమెను ఆగమని చెప్పి, ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడు, నేను వ్యాన్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు పాస్ట్లో మీ మామ్ని సీక్రెట్గా మా పెదనాన్న ఫొటోస్ తీశారని ప్రూఫ్ దొరికిందని చెప్తాడు. ఆమె అవి చూసి, అయితే నిజం తెలుసుకోవాలంటే నేను మిన్యాంగ్ పెదనాన్న గోహన్జ గురించి ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నేను ఏం చేయలేననుకొని, మిన్యాంగ్ మనమిద్దరం ఇప్పుడు విడిపోవడం కరెక్ట్ కాదేమో, మనం ఇప్పుడు విడిపోతే నువ్వు వెంటనే మిస్ షెన్ని పెళ్లి చేసుకోవాలి కదా అంటుంది. హీరో అవును బట్ ఏం చేయలేమంటాడు. ఆమె, మిన్యాంగ్ మ్యారేజ్ ఎంత స్కేరియో తెలుసా, లవ్ లేకుండా మిస్ షెన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు ఒకసారి ఆలోచించు అంటుంది. హీరోయిన్ ఉండడానికి ఒప్పుకోవడంతో హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.